చూడొచ్చు ఎవర్ని కూడా ఇక్కడ ఉంచడం లేదు హాస్పిటల్ సంబంధించినటువంటి వాళ్ళు కేవలం పేషెంట్స్ ని మాత్రమే ఇది జనరల్ హాస్పిటల్ కాబట్టి పెద్ద సంఖ్యలో పేషెంట్స్ వస్తూ ఉంటారు కేవలం పేషెంట్స్ ని మాత్రమే అనుమతిస్తున్నారు లోపటికి ఇంకెవర్ని కూడా లోపటికి అనుమతించడం లేదు ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఉస్మానికి సంబంధించినటువంటి జనరల్ హాస్పిటల్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి జనరల్ ఏదైతే ఫ్లోర్ ఉంటుందో అక్కడే వైద్య పరీక్షలు కూడా జరుగుతున్నట్టుగా మనకి సమాచారం అందుతా ఉంది సో ఇప్పటికే కాన్వేతో పాటు వచ్చినటువంటి మూడు వెహికల్స్ లో వాళ్ళు అటు పులివెందుల నుంచి కడప మీదుగా వచ్చారు మరొక వెహికల్ ఇటువైపు హైదరాబాద్ లో నుంచి ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కు వచ్చి ఆడైంది ఆ వెహికల్ లో వచ్చినటువంటి వాళ్ళు పూర్తిగా ఇప్పటిదాకా కేస్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది సిబిఐ అధికారులు అటు ఏపీ నుంచి కొంతమంది సిబిఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ నుంచి కొన్ని పేపర్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు ఇక్కడ నుంచి కూడా కొంతమంది సిబిఐ అధికారులు తమ వాహనంలో పేపర్ వర్క్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ని తీసుకొచ్చారు ఆ డాక్యుమెంట్స్ లో కీలకంగా ఇప్పటిదాకా ఏ అరెస్టులు జరిగాయి అరెస్టులు జరిగినటువంటి వాళ్ళు స్టేట్మెంట్ ఏమేమి ఇచ్చారు మోర్ ఓవర్ మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు పెట్టాల్సినటువంటి రిమాండ్ కాపీ కూడా తయారు చేసుకొని వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది సో ఇప్పుడు హెల్త్ చెకప్ అయిన తర్వాత ఈ రిపోర్ట్ ని కూడా ఇవన్నిటిని ఇప్పటిదాకా ఉన్నటువంటి రిపోర్ట్స్ డాక్యుమెంట్సే కానివ్వండి అదేవిధంగా ఆల్రెడీ తయారు చేసినటువంటి డాక్యుమెంట్ అండ్ ఈ రోజు అరెస్ట్ చేయడానికి గల రిమాండ్ డాక్యుమెంట్ పేపర్ వర్క్స్ ఇవన్నీ కూడా మరి కాసేపట్లో పక్కనే ఉన్నటువంటి ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉన్నటువంటి విజయనగర్ దగ్గరకి వెళ్ళి అక్కడ కాలనీ విజయ కాలనీకి వెళ్ళి అక్కడ ప్రత్యేక మెజిస్ట్రేట్ సిబిఐకి సంబంధించినటువంటి ప్రత్యేక మెజిస్ట్రేట్ ఇంటి ముందు ఇంటిలో హాజరుపరుస్తారు ఇంటిలో హాజరుపరిచినటువంటి సమయంలో ఇప్పటిదాకా కలెక్ట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఇప్పటిదాకా జరిగినటువంటి ఇన్సిడెంట్ని అదేవిధంగా ఎవరెవరిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ ఇచ్చారు ఆ పేపర్ వర్క్ మొత్తం కూడా మెజిస్ట్రేట్ ముందు పెడతారు వెంటనే మెజిస్ట్రేట్ ఒక డెసిజన్ తీసుకొని అటు రిమాండ్కి తరలిస్తారు వన్స్ చెంచల్ కూడా జైలుకి తరలించిన తర్వాత నెక్స్ట్ అటు కస్టడీకి సిబిఐ అధికారులు కోరుతారు అదేవిధంగా ఒకవైపు బెయిల్ పిటిషన్ కూడా వేసుకునేటటువంటి